నమస్కారం గురుగారు గురుగారు అంటే చాలా మంది ఏంటంటే రాహుకాలం అనేది వింటూ ఉంటాం మనం రాహుకాలంలో ఏ దేవుణ్ణి పూజిస్తే అంటే ఎలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇంట్లో మంచి జరుగుతుందా లేదా అంటే రాహుకాలం అనేది కొంచెం చెడ్డగా చూస్తారు కొంతమంది మంచిగా చూస్తారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు గురుగారు రాహుకాలంలో శ్రీ గురు భీ ఓం నమో నారాయణిటి ప్రేక్షకులకి రాహుకాలంలో మనం ఎటువంటి ఆరాధనలు చేయవచ్చు అసలు రాహుకాలాన్ని నమ్మాల వద్ద నమ్మేవాడికి మనం ఏం చెప్పాలి నమ్మనివాడికి ఏం చెప్పాలి ఇప్పుడు సాంబారు పెట్టుకోవాలంటే అందులో ములక్కాయ వేసుకుంటాం సొరకాయ వేస్తాం ఆనపకాయ వేస్తాం వంకాయ వేస్తాం బెండకాయ వేస్తాం అన్ని రకాల కదంబం చేస్తాం బిస్మిల్లా బాగా చేస్తాం అంటే ఆ రా మెటీరియల్ రావడానికి ఎన్ని పొటెన్షియాలిటీ ఉన్నాయి మనం చెకోవాలి యాజ్ పర్ ఆస్ట్రాలజర్గా దక్షిణ భారతదేశానికి రాహుకాలం వర్తించదు అందున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రాంతానికి రాహుకాలం వర్తించదు ఒకప్పుడు మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తమిళనాడు ప్రాంతంలో రాహుకాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు విశేషంగా పూజలు చేసుకుంటారు ఇక రాహువు అనగానే రాహువు శని ఫలితాన్ని ఇస్తాడు రాహువత్ శని అన్నారు కుజవత్ కేతువత్ కుజహ రాహువు శని ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి రాహువు అధర్మాన్ని ప్రతీక అంటారు రాహు మహాదశలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం కరువు కాటకాలతో కరువు విలయతాండవని చేసింది చేసింది ఆయన దశ దిగి కింద పడగానే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి ఒకటి అదే రాహు మహాదశలో షట్ చక్రవర్తులు రాజ్యాలు వేలారు మనం రెండు కంట్రీ చూసుకోవాలి అంటే ఇక్కడ రాహుకాల సమయం అనేది ప్రతినిత్యం మనం చూసుకోం పంచాంగం పెట్టుని వాళ్ళ రాహుకాలం ఎన్ని గంటల వరకు ఉంది ఎన్ని గంటల వరకు చూడడం కానీ నమ్మకం ఉంది నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏంటంటే అందుకే మనం అన్ని రాష్ట్రాల ప్రజలతో మమేకమై మనం పనిచేస్తున్నప్పుడు ఉన్నప్పుడు వారు చెప్పింది వినాలి వీరు చెప్పింది వెళ్ళాలి అంటే రావుకాల సమయంలో తమిళనాడులో రోకాళ్ళు పెట్టి పూజ చేస్తారు వాళ్ళు ఆ తమిళంలో నీ ఒలిక్కి మండ అంటారు ఆ తెలుగు తిట్టు నీ ఒలిక మండడు సావా అని అర్థం నీ ఒలిక్కి మండ అంటే ఆ రోగ విడిదే అని అర్థం వాళ్ళు మనల్ని మాట్లాడతారు రావుకాలం దీపం పెట్టరా మీరా ఏమి అంటాడు ఆహా దీపం పెట్టాలా అంటే అలా ప్రాచుర్యం తీసుకొచ్చారు కానీ దాన్ని దాన్ని ప్రామాణికం ఒప్పుకోను కాబట్టి ఈ రాహుకాల దీపం మీకు అలవాటు ఉన్నవారు ప్రతినిత్యము కూడా నిద్రలేచి పంచాంగం చూసుకోరు కాబట్టి మీరు నిత్యము వాడేటువంటి నువ్వుల నూనెలో విప్ప నూనె కలిపి కలిపిపరాధం చేసుకోండి దోషం పోతుంది అంటే అది దోషం కాదు మీరు భావిస్తున్నారు కాబట్టి దోషం పోతుంది లేదా మనకు బజార్లో పచారీ షాపులకితే వెప్ప పప్పు అమ్ముతారు ఆ విప్పప్పుని ఒక మూడు పప్పులు నైవేద్యం పెట్టి వీధిలోకి పడయండి అది ఏదో ఒక జీ వచ్చి ముట్టుకుంటుంది ఆ దోషం పోతుంది ఇంకా రాహుకాల సమయంలో కళ్ళు కొండ ఎర్రని ముంతలో పిడతలో కళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి అవి తీసుకెళ్ళి కాలంలో పారబోయండి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు మీరు చేసుకుంటే మీకు రాహు అనుకూలంగా ఉంటాడని మేము భావిస్తాం అంతే తప్ప రాహు పట్టాడు కాల సర్పదోషం పట్టింది అందువల్ల పెళ్ళిళ్ళు కాటలేదు ఇవన్నీ చెప్పుకునే అన్నీ ఉంటాయి మిమ్మల్ని అడ్డంగా దోచిపారేస్తారు అంటే చాలా మంది మనం శ్రీకాళహస్తికి వెళ్ళి మరి రాహుకేతు పూజలు చేయించు అంటే ఈ రాహుకేతువులు పూజనటువంటిది మన కోసం పెట్టింది కాదండి అది హస్తి కాళుడు అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అవునా కాబట్టి అక్కడ భగవంతుడిని సేవ చేయడానికి ఎంచుకున్న కొన్ని జీవులు అంటే భగవంతుడికి మనుషుల కోసం కాదండి సర్వ ప్రాణులు ఆయనకి సేవ చేసే అక్కడికి వెళ్ళి అందుకోసం పెట్టారు అంటే తమిళనాడు ప్రాంతంలో రాహుకాల పూజలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అది స్వయంభూ క్షేత్రం కాబట్టి ఉమ్మడి తెలంగా ఉమ్మడి తమిళనాడులో ఉన్నప్పుడు ఆ గుడి బాగా ప్రాచురించింది ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగు అక్కడ కూడా చూసారనుకోండి రాహుకాల పూజలు ఉన్నాయి మూడు వందలు పదిహేను వందలు పదిహేను ఐదు వేలు అదే మంత్రం అదే సామాగ్రి మరి ఈ వేరియేషన్ ఏంటండి భక్తుల మధ్య భగవంతుడికి అందరూ అనుకూలమే ఆ దృష్ట భగవన్ భక్తులు అందరూ సమానమే కానీ అక్కడ వీపీలు వివిఐపిలు వివిఐపిలు భక్తులు కేటగిరీలు ఉంటారా అదే మంత్రంగా అదే సామాగ్రి కదా వాళ్ళకి స్పెషల్గా ఇస్తారా కాబట్టి ఇలాంటివి నరసింహాచారులు ఎంకరేజ్ చేయడండి అక్కడికి వెళ్ళి ఒక మధ్య తరగతి వాడు కాలసర్పదోషం ఉందని భావించేవాడు కాళహస్తి పోయి ఇంటికి రావాలంటే పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఆ పదిహేను వేల రూపాయలు ఉంటే కరెక్ట్ కరెంటు బిల్లు వాటర్ బిల్లు గ్యాసు భోజనం ఇంటి వెళ్ళిపోతాయి కదా కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎందుకు సమస్యలు చేద్దాం సో కాబట్టి రావుకాలం మీరు పాటిస్తూ ఉంటే నిత్యం మీరు చేసే దీపారాధనలో విప్పనూనతో కలిపి దీపారాధన చేయండి ఆ దోషం మొత్తం మీకు కలగకూడదని నేను ప్రార్థిస్తాను శుభం ధన్యవాదాలు గురువుగారు